ఐపీఎల్ 2022 మ్యాచెస్ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. అతను దాంట్లో ఏం చెప్పాడంటే, మేము ముంబైలో ఆడినంత మాత్రాన మాకు హోమ్ అడ్వాంటేజ్ అస్సలు ఉండదు, ఎందుకంటే మేము గత 1-2 సంవత్సరాలుగా అస్సలు ముంబైలో ఆడడం లేదు. అయితే ఇప్పుడు ఉన్న జట్టులో నాకు ఇషాన్ కిషన్కి, జస్ప్రీత్ బుమ్రాకి, సూర్యకుమార్ యాదవ్కి, కిరణ్ పొలాడ్కి మాత్రమే అనుభవం ఉంది. మిగతా 80% మెంబర్స్కి ఇక్కడ ఆడిన అనుభవం ఏమీ లేదు, కాబట్టి మాకు ఎలాంటి హోమ్ అడ్వాంటేజ్ ఉండదని అతను అన్నాడు. అలాగే మేము సూర్యకుమార్ యాదవ్ గురించి ఎదురు చూస్తున్నాము. ప్రస్తుతం అతను ఎన్సీఏలో ఉన్నాడు. అక్కడ ఫిట్నెస్ క్లియరెన్సీ సర్టిఫికేట్ వచ్చాక మళ్ళీ వెంటనే ముంబై ఇండియన్స్ జట్టులో కలిసిపోతాడని అతను అన్నాడు. అలాగే నేను ఇషాన్ కిషనే ఓపెనింగ్ చేస్తామని అతను అన్నాడు. మొత్తానికి మేము మంచి ప్రణాళికలతో అడుగు పెడుతున్నామని అతను అన్నాడు. మరి ముంబై ఇండియన్స్ జట్టు ఎలా రాణిస్తుందో చూడవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ముంబై ఇండియన్స్ జట్టు చూసుకున్నట్లయితే, తన మొట్టమొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తోని ఈ నెల 27న మధ్యాహ్నం 3:30కు ఆడనుంది. చూడాలి మరి ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుందో.